ఎవరికి అన్యాయం జరగకుండా విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇందనవలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దర పాల్గొన్నారు। రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా వృత్తి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు। ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని వివరించి బుక్లెట్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైస్ ఎంపీపీ ఈశ్వరరావు सर्पंच रामु कोऑपरेटिव बैंक चेयरमैन तार्डी रामचंद्र राव एमपीडीओ भानुमूर्ति वाईएसआर पार्टी सीनियर नायकुलु कार्यकर्ता पाल्गोन्नारु। कार्यक्रम मुख्य उद्देश्य मन मुख्यमंत्री वर्यु मन प्रीतम नायक జగన్మోహన్ గారు ఈ రోజు మన ఈ గ్రామంలో కూడా చూశారు ఒక కుటుంబంలో 4 లక్షలు వచ్చిన వారు కూడా ఉన్నారు గట్టి పొందుతున్నారు అవి అందేవే లేదా అనే కుటుంబ సభ్యులతో పలకరించడం ఇంకా ఆ కుటుంబం గాని ఆ గ్రామం గాని ముఖ్యమైన సమస్యలు ఏంటో తెలుసుకోవడం ఆ సమస్యలను పరిష్కరించడం కృషి చేయడం ఇది ప్రభుత్వ కార్యక్రమం అందుకే అధికారులు కూడా రమ్మని పిలుస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించిన అధికారులు వచ్చారు ఎక్కడికక్కడ ఏ సమస్య వస్తే వెంటనే అధికారులకు పిలిచి ఆ సమస్యను రాసుకొని పరిష్కారానికి చర్య తీసుకోమని చెప్తున్నాం మన ఉద్దేశం ఒక్కటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మన ప్రజల కోసం పేదల కోసం అర్హుల కోసం ఇచ్చిన ప్రతి పథకం కూడా వారికి అందాలి వారికి చెందాలి ధన్యాలు పొందాలి ఆ పథకాన్ని అనుభవించాలి సంతోషంగా ఉండాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగానే మనం ఈ రోజు మన ప్రభుత్వం గాని మన అధికారులు గాని అదే విధంగా సచివాలయ సిబ్బంది గాని వారికి గాని పని చేస్తున్నారు ఈ రోజు నేను మెదడ మండలం నిన్న ఈ రోజు చూశాను మా ఎండవ గారికి నేను ప్రత్యేకంగా ఈ విషయం మీద నేను థాంక్స్ చెప్తున్నాను మంచి డేటా మీ సచివాలయ సిబ్బంది దగ్గర ఉన్నది ఎవరు అడిగినా ప్రశ్నలు మా పెన్షన్ ఎందుకు రాలేదంటే వెంటనే సమాధానం వారి దగ్గర ఉన్నది వైఎస్ఆర్ సీఈఓ ఎందుకు రాలేదంటే వారి దగ్గర సమాధానం వెంటనే రాతపూర్వకం పట్టుకొని వస్తున్నారు ఎల్లెందుకు రాలేదంటే